ఇది నిజంగా అన్ని నియోజకవర్గాల కంటే వర్ధన్నపేటకు ఇంకా చాలా చాలా ముఖ్యం. మనకు ఒక ఎమ్మెల్యే జాగలో ఒక ఎమ్మెల్సీ వస్తే మీ అందరికి ఆశలైతాడు, మీ అందరికీ అండగా నిలబడ్డాడు రాకేష్ రెడ్డి గారు. అందులో మీరు గట్టిగా పట్టుబట్టాలి. వర్ధన్నపేట ముద్దు బిడ్డ, వరంగల్ బిడ్డ కనుక ఇక్కడనే ఎక్కువ మెజార్టీ వచ్చేటట్టు మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అయితే ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పని అయిపోయింది, బస్సు తప్ప అంతా తుస్సే, అన్ని తుస్సుమన్నాయి. ఎవరిని కదిలించినా బాధనే ఉన్నది. విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు మోసం, ఉపాధ్యాయులకు మోసం, అందరినీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క హామీ కూడా అమలు కాలేదు. అబద్ధాలు చెప్పి, మాయమాటలు చెప్పి 6 నెలలనే అభాస్ పాలైపోయింది కాంగ్రెస్ పార్టీ. మీరు పోయి కలవండి, ఎవరిని కదిలించినా కాంగ్రెస్ని తిడతా ఉన్నారు. ఏం చెప్పిండ్రు విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు, బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చిండ్రు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. 100 పోయి 180 రోజులకు వచ్చింది, అయినా గ్యారంటీలు అమలు పత్తలేదు. అబద్ధాలు మాట్లాడుతున్నారు, 6 రెట్లు 5 అయిపోయినాయి, 6 రెట్లు 5 అయిపోయినాయి అంటున్నారు. అయినాయా? మొదటి హామీ ఇగో మా అక్క చెల్లెలు కనబడుతున్నారు, గ్రాడ్యుయేట్ అక్క చెల్లెలు, చదువుకున్న వాళ్ళు. ఏం చెప్పింది చెల్లె మీకు? మహాలక్ష్మి 1వ తారీఖు నాడు జీతం పడ్డట్టు 2500 బ్యాంకులు వేస్తామన్నారు. పడ్డాయా చెల్లె వాళ్ళకన్నా? ఇవాళ మహిళలకు మహాలక్ష్మి పేరు మీద మహామోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. అంటే మొదటిది మోసం, రెండవది ఏం చెప్పిండ్రు? రైతులకు 7500 రైతు భరోసా, 2 లక్షల రుణమాఫీ, వడ్లకు బోనస్, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, ఇవన్నీ కలిపి రెండవ హామీ. ఇందులో ఒక్కటనైందా? రైతులకు మోసం. మూడవది 250 గజాల ఇంటి స్థలం, కట్టుకున్నోనికల్లా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఒక్కటన్న వచ్చినాదే వర్ధన్నపేటల. మూడవది మోసం. నాలుగవది ఇగో అవ్వాలి పింఛన్ ఎంత? 2,000 బిడ్డ అన్నది. ఇగో మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, డిసెంబర్లో 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. వచ్చినాయవ్వా? ఎవరికన్నా వచ్చినాయా? నాలుగవది చేయూత మోసం. ఐదవది విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నారు, ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, నిరుద్యోగ భృతి 4,000 అన్నారు. వచ్చినాది ఎవరికన్నా? ఐదవది మోసం. చెప్పుడేమో 6 రెట్లు 5 అయినాయి అన్నారు, 6 రెట్లు 1 అయింది, అది సగం, అది బస్సు తుస్సు, అన్ని తుస్సే. ఆ బస్సు కూడా లోన్స్ కింద లోపల పోతుంది, దానికి పైసలు కట్టలేదు, అది 4 రోజులు అయితే బయటపడుతుంది. అంటే ఇలా అన్ని వర్గాలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు. ఇవాళ వరంగల్ చైతన్యవంతమైన ప్రాంతం. ఇక్కడుండే ఉద్యోగులతో నేను కోరుతా ఉన్నా, ఇక్కడుండే రిటైర్డ్ పెన్షనర్లతో నేను కోరుతా ఉన్నా, వరంగల్లో ఉండే ఉపాధ్యాయ మేధావులను, ప్రొఫెసర్లను, అధ్యాపకులందరినీ నేను కోరుతా ఉన్నా, దయచేసి మీరు ఆలోచించండి. ఏం చెప్పిండ్రు మేనిఫెస్టోలో? రాగానే 3 డిఏలు ఇస్తామన్నారు, ఇప్పుడు 4వ డిఏ కూడా వచ్చింది. ఉపాధ్యాయ ఉద్యోగులకు, పెన్షనర్లకు 4 డిఏలు ఇవ్వకుండా ఈ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని మోసం చేసింది. మీరు ఓటుతోనే ఈ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పండి. అసెంబ్లీలో నేను, కౌశిక్ రెడ్డి గారు, నేను, మా సంజయ్లు ఇద్దరు, మేమందరం అసెంబ్లీలో కొట్లాడతాం. రాకేష్ రెడ్డి రేపు కౌన్సిల్లో గట్టి కొట్లాడతాడు. మీకు రావాల్సిన డిఏల కోసం మేము పోరాడతాం. ఇలా ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ ఎప్పుడైనా చరిత్రలో ఉందా? విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయుల మీద నారాయణ్ ఖేడ్లో లాఠీ చార్జ్ చేసి ఉపాధ్యాయుల ఆత్మగౌరవం దెబ్బతీసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. నేను అడుగుతున్న పీఆర్టీ నాయకులను, ఇంత పెద్ద ఉపాధ్యాయ సంఘం, మీ ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ జరిగితే ఈ రోజుకు మీరు ఖండించలేదు, కనీసం మద్దతు కూడా ప్రకటించకపోవడం ఇది చాలా బాధకరం. అందువల్ల ఉపాధ్యాయ సోదర సోదరీమణులారా, రాకేష్ రెడ్డిని గెలిపించండి. ఉపాధ్యాయుల హక్కుల కోసం, మీ డిఏల కోసం, మెరుగైన పీఆర్సీ కోసం, మీ ప్రమోషన్ల కోసం బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన పోరాటం చేస్తుందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. నిరుద్యోగులు, మొన్న మేము అసెంబ్లీలో అడిగినాం,
మా ఇద్దరు సంజయ్లు, బొక్కల డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, కండ్ల డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, ఇద్దరు డాక్టర్లే, ఇద్దరు ఎమ్మెల్యేలే. వాళ్ళని ఎట్లా విలువాలో పరిశీలన అయింది. కండ్ల డాక్టర్ బొక్కల డాక్టర్ అంటే తొందరగా గుర్తుపడతాం, కానీ ఇద్దరు ఇప్పటికి కూడా చేసేస్తారు. ఎప్పుడైనా గంట టైం దొరికితే ఆయన రోజు పొద్దుగాల పోయి కండ్ల డాక్టర్ నలుగురికి కంటి ఆపరేషన్ చేస్తాడు, ఈ బొక్కల డాక్టర్ పోయి రెండు బొక్కలు అతికిచ్చేస్తాడు. ఇద్దరు సంజయ్లే, బాగా పనిచేస్తారు. అయితే మొన్న అసెంబ్లీలో అడిగినాం, ఏమైంది నిరుద్యోగ భృతి అని అడిగినాం. అడిగితే ఆ బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి లేచి అంటాడు, మా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో కానీ మేనిఫెస్టోలో మేము చెప్పనే లేదు అని అబద్ధం అంటాడు. చెప్పిండ్రా లేదా? మేనిఫెస్టోలో చెప్పిండ్రు, ప్రతి ఊర్లో మీటింగ్లో చెప్పిండ్రు, మేము రాగానే 4,000 భృతి ఇస్తామన్నారు. నిన్న అసెంబ్లీలో 4,000 భృతి ఎగ్గొట్టిండ్రు. ఇవాళనేమో క్యాబినెట్ మీటింగ్లో వాటిలకు బోనస్ ఎగ్గొట్టిండ్రు. మీరందరూ మేధావులు, విద్యావంతులు. ఇది ఎట్లా ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ నీతి అంటే, నేను పొద్దున జగిత్యాలకు పోయినా. జగిత్యాల జిల్లాలో కొడిమేళ్ళ మండలం పూడూరు గ్రామానికి పోయిన పొద్దున ఇవాళ. ఆడ వడ్ల కొనుగోలు కేంద్రానికి పోయినా. ఆడ మేము తడిసిన వడ్లు కొంటాం, చివరి గింజదాకా కొంటాం, అన్ని కొంటాం అంటారు. ఆడ పాపం తడిసిపోయి మొలకలు ఎత్తుతా ఉన్నాయి రైతులై. నేను పోయి ఆడ మాట్లాడి గట్టిగా అడిగిన, అడిగి అక్కడ ఆఫీసర్లతో మాట్లాడినా, ఈ జగిత్యాల జిల్లాలో ఎన్ని ఎకరాల వడ్లు సాగైతాయి అని అడిగిన. 3,750,000 ఎకరాలు వడ్లు సాగైతాయి అన్నారు. ఇలా దొడ్డు రకం ఎంత, సన్న రకం ఎంత అని అడిగిన. సన్న రకం 600 ఎకరాలట, దొడ్డు రకం 3,150,000 ఎకరాలు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, దొడ్డు రకానికి బోనస్ లేదు, సన్నాలకి ఇస్తా అన్నాడు. మరి ఎంతమందికి వచ్చినట్టు ఇప్పుడు 3,00,000 ఎకరాలకు ఎగబెట్టిండు, 650 ఎకరాలకి ఇస్తా అంటుండు. ఇది ఎట్లున్నదన్నట్టు కథ, ఇది ఎట్లున్నదన్నట్టు. 99.99% వడ్లు దొడ్డు రకమే వండుతున్నాయి తెలంగాణలో. అంటే దొడ్డుకు 99% ఎగబెడతా, 0.1 బోనస్ ఇస్తా అంటుండు. ఇది మోసం కాదా? ఇది ఇలా మనందరం కూడా రైతు బిడ్డలమే, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. ఈ రైతుల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా గ్రాడ్యుయేట్లందరూ కూడా మరి మీ ఓటుతో గుణపాఠం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా.